మేము ఇక్కడికి గ్యాదర్ అయిన వాళ్ళం అందరం కూడా 5.5 ఇయర్స్ బ్యాచిలర్ ఆఫ్ వెటనరీ సైన్స్ కంప్లీట్ చేసిన పశు వైద్య పట్టాలు పట్టుకుని ఉద్యోగాలు లేక పశువులకు సేవ చేయాలనే ఉద్దేశం ఉన్న పశువుల హాస్పిటల్లో డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో రైతుల్ని వాళ్ళకి తీవ్రమైన అన్యాయం జరుగుతున్నా కూడా మేము ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తున్నా కూడా ఎలాంటి మంచి జరగలేదు. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో కూడా మేము మా యొక్క వేదనను ప్రభుత్వానికి అనేక సార్లు తీసుకెళ్లడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాకు 3 సంవత్సరాలు వెటనరీ డాక్టర్స్ రిక్రూట్మెంట్ అనేది జరిగిందండి. అదేవిధంగా అదే టైంలో మేము ఒక 2 సార్లు స్ట్రైక్ చేయడం జరిగింది. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క స్థావరాలకు వచ్చి మేము చేస్తున్న స్ట్రైక్కి మనకి రాబోయే ప్రభుత్వం రైతు ప్రభుత్వం, మనం రైతులకు కావాల్సిన అన్నీ చేస్తాము అని చెప్పి హామీలు ఇచ్చి మా స్ట్రైకులను తాత్కాలికంగా ముగింపు చేశారు. అదే ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఉద్యోగాలు వస్తాయి, రైతుల జీవితాలు బాగుపడతాయి, పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని ఎంతో ఆశగా ఎదురు చూసిన మాకు ఈ 5 సంవత్సరాలు కన్నీరే మిగిలిందండి. ఈ 5 సంవత్సరాలు కూడా ఒక్క వెటనరీ డాక్టర్ పోస్టు కూడా నియామకం జరగలేదు. అదేవిధంగా ఇక్కడ మాకు పోస్టులు నియామకం జరగకపోవడం అనేదే కాకుండా అనేక రోగాలతో మూగ పశువులు అల్లాడిపోతుంటే కింద స్థాయి ఉద్యోగులు అంటే పూర్తి నైపుణ్యం లేక వచ్చిరాని వైద్యంతో ఏ మందులు వాడాలో తెలిసి తెలియక వాడిన వాళ్ళ వల్ల అనేక సమస్యలు సొసైటీలో జరుగుతుంది. ఇది చేప కింద నీరులాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దీని గురించి మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సరైన మందులు వాడకపోవడంతో అవన్నీ మనం రోజు ఉపయోగించే ఉత్పత్తులు చిన్న పిల్లల దగ్గర నుంచి పాలిచ్చే తల్లుల వరకు కూడా అనేక మంది ఈ పాల ఉత్పత్తులు పెరుగు ఇలాంటి వాటి మీద ఆధారపడి ఉంటారు. అలాంటి నిత్యం తీసుకునే ఉత్పత్తులు అడల్ట్రేట్ అయిపోతూ ఉన్నాయి. వీటి వల్ల రాబోయే తరాలు ఇమ్యూనిటీని కోల్పోతాయి. కొత్త కొత్త జబ్బులు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొనే స్థాయిలో ఉండవు. ఇది సొసైటీకి చాలా నష్టాన్ని అయితే తీసుకొస్తుంది. కాబట్టి ఇక్కడ మా నిరుద్యోగం అనేది ఒక్కటే సమస్య కాదు, మా అవసరం రైతులకి చిన్న సన్నకారు రైతులకి ముఖ్యంగా చాలా ఉందండి. ఎందుకంటే వ్యవసాయ రంగం అనేది ఎంత ఇంపార్టెంటో ఒక రైతుకి పాడి అనేది కూడా ఎంతో ఇంపార్టెంట్. వాళ్ళ డైలీ నీడ్స్ కానీ, రోజు జీవన విధానం కానీ, వాళ్ళ కుటుంబ పోషణ కానీ ఈ ఉత్పత్తుల మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి చిన్న సన్నకారు రైతులు నాణ్యమైన పశు వైద్యం దొరక్క గేదెలను పాడిని పక్కన పెట్టేసి ఇవి మా వల్ల కాదు అని చేతులెత్తేశారు. పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది. మేము ఇక్కడికి రావడానికి ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వెటనరియన్స్ మన పార్టీకి మద్దతుగా ఉన్నారని తెలియజేయడానికి ఒకటి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం ఎమ్మెల్యే అయిన తర్వాత మా ఈ సమస్యను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మాకు చేయవలసిన న్యాయాన్ని చేస్తారని, ఖచ్చితంగా పోస్టులు తీస్తారని, తద్వారా చిన్న సన్నకారు రైతులకు న్యాయం జరిగేలా చూసుకుంటారని కోరుకుంటున్నాం. ఇది తిరుపతి వెటనరీ యూనివర్సిటీలో మేము మా హామీలు నెరవేర్చమని మేము 45 రోజులు స్ట్రైక్ చేశామండి. అప్పుడు మా స్ట్రైక్కి సపోర్ట్గా చాలామంది లీడర్స్ వచ్చారు. అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి సిద్దుల అప్పలరాజు గారు కూడా మా యొక్క స్థావరానికి వచ్చి మీ సమస్యలను మేము 10 రోజుల్లో నెరవేరుస్తాము, స్ట్రైక్ని వెంటనే విరమించండి అని మాకు చెప్పడంతో మేము ఆయన మాటకు కట్టుబడి వెంటనే విరమించాం సార్. కానీ 10 ఎన్ని రోజులైనా కూడా సంవత్సరాలు కూడా గడిచాయి కానీ వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు. పైపొచ్చి మేము మళ్ళీ వాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు వెటనరీ డాక్టర్స్ రిక్రూట్మెంట్ అనేది, ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసిన ఫోటో అండి, వెటనరీ డాక్టర్స్ రిక్రూట్మెంట్ అనేది మా పాలసీలోనే లేదు అని డైరెక్ట్గా కూడా చెప్పారు సార్. ఇది డాక్టర్స్ లేకుండా ట్రీట్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అనేది, అది పాలసీకి ఏ విధంగా కరెక్ట్ అని మేము అడుగుతున్నాము. పాలసీకి విరుద్ధమైన పని అని మేము ఇది గట్టిగా చెప్తాము. సీఎం సార్ హామీ నెరవేర్చండి అని మా నిరుద్యోగ పశు వైద్యులు పట్టభద్రులు నిరసన తెలియజేసిన ఎన్నో సందర్భాలు మీడియాలో కవర్ చేయడం జరిగిందండి. ఎన్ని సంవత్సరాల నుంచి మా యొక్క ఘోషణ ఎవరూ వినలేదు. రైతులు పడుతున్న బాధల్ని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినా కూడా ఎవరు పట్టించుకున్నట్టుగా పబ్బం గడిపేశారండి.